మన యొక్క అవసరాలు తీరకుండా అడ్డొస్తున్నటువంటి పాపం ఏదుందో దాన్ని మనం పరమ భక్తితో అమ్మవారి మ్రోల నిలబడి నమస్కరిస్తే ఆవిడ దాన్ని తీసేస్తుంది. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతుం రాక్షసో మహతోభయాత్ అంటారు రామాయణంలో. రామచంద్రమూర్తిగా పరబ్రహ్మం నిలబడితే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా ఒక విషయాన్ని చెప్తారు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో తదామ్యేతద్వ్రతం మమ. రాముడి దగ్గరికి వెళితే శరణాగతి చెయ్యాలి, రామా నేను నీవాడను అని చెప్పాలి. కానీ సీతమ్మ దగ్గరికి వెళితే స్త్రీస్వరూపంగా అమ్మవారు ఉంటే పరమవాత్సల్య స్వరూపిణి. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ, కేవలం ఆ నేల మీద అమ్మవారి ఎదురుగుండా ఒక్కసారి స్వర్ణ దండం ఎలా పడిపోతుందో, చేతిలో పట్టుకున్న కర్ర చేతి పట్టు జారి అట్లా ప్రకాశించేటటువంటి అమ్మవారు ఎవరైతే ఉందో ఆవిడ ఇష్టా విశిష్టమతయోపియా దయార్ధ, ఆవిడ దయచేత ఆర్ద్రమైనటువంటి మనసుతో ఉంటుంది. త్రివిష్టప పదం సులభం లభంతే, ఆవిడ యొక్క అనుగ్రహానికి నూచుకున్నవాడు స్వర్గలోకాన్ని పొందగలడు. అంతేకాదు విశిష్టమతయోపియా దయార్ద్ర, ఆమె యొక్క అనుగ్రహం చేత అత్యంత గొప్పదైనది ఏదుందో దాన్ని కూడా పొందగలడు. లోకంలో అన్నిటికన్నా గొప్పదేది మోక్ష పదవి. ఆ మోక్ష పదవిని ఆవిడ ఇవ్వగలదు. అట్లాగే ఆ తల్లి అందరికీ కూడా స్వర్గాది లోకములను కూడా కల్పించగలదు, అంటే పుణ్యకర్మలను చేయించగలదు. మనకి పాపమునందు అనురక్తి పోయేటట్లుగా చేసి మనం సుఖంగా ఉండాలి అని కోరుకుంటే, మనం పాపం చేయకుండా ఉంటే మనం సుఖంగా ఉంటాం. మనం పాపం చేసి సుఖం కావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు వ్యాసుడి దేవీ భాగవతంలో. కాలోహి బలవాన్ కర్త, కాలము చాలా బలిష్టమైన స్వరూపం. ఆ కాలస్వరూపంగా ఉండి భగవంతుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే గత జన్మలలో మనం చేసినటువంటి కర్మలకి ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. చేసిన కర్మల ఫలితాన్ని అనుభవించకుండా తప్పుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. అయితే భగవంతుడు అనుగ్రహిస్తే ఆ కర్మల యొక్క ఫలితాన్ని తగ్గించేస్తాడు. అటువంటి భగవంతుడు చాలా ప్రేమ కలిగినటువంటి వాడు, అంత దయ కలిగినటువంటి వాడు. అందున స్త్రీస్వరూపంగా ఉంటే మరింత విశేషమైనటువంటి అనుగ్రహం ప్రస్ఫుటమవుతూ ఉంటుంది. అటువంటి తల్లి ఏమివ్వగలదు అంటే సృచ్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై, వేదము చేత చెప్పబడినటువంటి ఏ మంచి పనులు ఉన్నాయని మనకి అందుతున్నాయో ఆ కర్మలు చెయ్యాలి అనేటటువంటి అనురక్తి కల్పిస్తుంది. కేవలం సుఖం కావాలి అంటే నేను ఏమీ చెయ్యకుండా సుఖం కావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? చేసేవన్నీ పాపకర్మలైతే అప్పుడు దుఃఖం వస్తుంది తప్ప సుఖం రాదు. అమ్మవారి గొప్పతనం ఎక్కడుంది అంటే ఆమె శ్రద్ధ కల్పిస్తుంది. శ్రద్ధ కల్పించుట అన్న మాటకు అర్థం ఏమిటంటే శాస్త్రము సత్యము, గురువు సత్యము, ఈ రెండూ సత్యం. కాబట్టి